ప్రైజ్ లాడండి. మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది. సిస్టర్ పేరు హారిక, ఒకసారి తన సాక్ష్యాన్ని విందాం. ప్రైజ్ లాడండి అందరికీ. ఫ్రమ్ మై 10th క్లాస్ నాకు దేవుడు నా మార్క్స్లో ఎంతో అద్భుతంగా కార్యాలు చేశాడు. కమింగ్ టు మై 10th క్లాస్ ఐ గాట్ 10/10 జీపీఏ బై గాడ్ గ్రేస్ ఓన్లీ. త్రూ 10/10 అంటే 10th అంత జీపీఏ ఉన్నా కూడా ఇంటర్ కాలేజ్లో ఎంతో మంచి కాలేజ్ వెతకాలి. కానీ నాకు ఒక్కటే భయం ఉండదు, ఒకవేళ మా ఫాదర్ నన్ను టాప్ కాలేజ్లో వేస్తే దాంట్లో కో ఎడ్యుకేషన్ ఉంటుంది. బట్ ఐ డిడెంట్ లైక్ దాట్. అంటే కో ఎడ్యుకేషన్లో వద్దుదేవా, నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్, మంచి కాలేజ్లో సీట్ ఇవ్వు అని ఒక కాలేజ్ నేమ్ చెప్పి నేను కోరుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐ డిడెంట్ గోట్ ద సీట్ ఇన్ దట్ కాలేజ్. బట్ ఏంటంటే నేను ఆ బాధతోనే ఫ్రైడే ఫాస్టింగ్ ఉండి నేను ప్రే చేసుకున్నాను, ప్రభు నీ చిత్తం అయితే ఈ ఫాస్టింగ్ ఉన్న డే ఈవినింగ్ వరకు నాకు రిజల్ట్స్ దయచేయమని ప్రే చేసుకున్నాను. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, ఇక నేను దేవుని రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నా. కరెక్ట్ 4:10 నాకు ఆ కాలేజ్లో సీట్ వచ్చిందని కాల్ వచ్చింది. ఆమెన్. అండ్ నేను కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత నా ఫస్ట్ ఇయర్లో నాకు భయం ఉండేది ఎక్కువ, అంటే చదివేదాన్ని బట్ ఇది అవుతుందో కాదో అన్న టెన్షన్ ఎక్కువ ఉండేది. సో నా ఐపీఏ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఇయర్లో దేవుని చిత్తంచంగా జీవిస్తూ అండ్ దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ నేను ఎప్పుడు ఏ ఎగ్జామ్ స్టార్ట్ చేసినా దేవుని నామంలోనే స్టార్ చేసేదాన్ని. సో నాకు అట్లా దేవుడు నాకు కనుకరించి ఫస్ట్ ఇయర్లో 97% నన్ను పాస్ చేయించాడు. అండ్ మళ్ళీ నా బీటెక్ కెరియర్ వచ్చేసరికి ఎంసెట్ ర్యాంక్ నాకు చాలా తక్కువ వచ్చింది, విచ్ మీన్స్ సీట్ టాప్ 5 కాలేజ్లో అయితే సీట్ రాదు. బట్ నేను ఇక్కడ ప్రే చేయించుకున్నాను. 40,000 ర్యాంక్తో మినిమం యావరేజ్ కాలేజ్లలో వస్తుంది ర్యాంక్. బట్ నాకు దేవుడు కృప వల్ల అండ్ అంకుల్ ప్రే చేయడం వల్ల టాప్ 2 కాలేజ్లో వచ్చింది నాకు సీట్. ఎప్పుడు అంకుల్ వాళ్ళతో ప్రే చేయించుకుంటున్నాను. కానీ ఇప్పుడు రిజల్ట్స్లో ఏం జరిగిందంటే వాళ్ళు 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయారు, నేను అన్ని క్లియర్ చేసుకుని ఉన్నాను. ఇదంతా ఘనత మహిమ దేవునికే చెందును గాక. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మరి తనైతే తన బీటెక్ ఎగ్జామ్ రాసింది, కొంచెం టెన్షన్ పడింది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్క్స్ యాడ్ అవుతాయి లేదని. కానీ మరి తను ఎవ్రీ వీక్ సండే చర్చ్కి వస్తే దైవజన్ చెప్తున్నటువంటి వాక్యాన్ని వింటూ అలాగే మరి డైలీ ప్రేయర్ కూడా తను ఫాలో అవుతూ ఉంది, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంది. మరి అద్భుత రీతిగా తను బీటెక్ ఫస్ట్ సెమ్ పాస్ అయ్యానని చెప్తుందండి. మరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలను గాక. ఆమేన్.